ప్రపంచంలో అతి పురాతన ప్రజాస్వామ్యం, అద్భుతమైనటువంటి మానవ వనరులు ఉన్నాయి, మహామేధావులు, ఇవన్నీ అమెరికా గురించి మనకి చెప్పేటువంటి ఒక పోచికోలు కబుర్లు. అద్భుతమైన దర్యాప్తు వ్యవస్థ, ఒకసారి నేరం జరిగిందంటే మరొకసారి నేరాలు జరగకుండా, అక్కడ జరిగిన నేరం పదే పదే జరుగుతూనే ఉంటుంది, కానీ ఏమీ చేత కాని దద్దమ్మల్లాగా ఎవడో ఒకరిని అరెస్ట్ చేసేసి అక్కడితో కాలక్షేపం చేస్తారు. కానీ మూలాల దగ్గరికి పోవడం వీళ్ళకి చేత కాదనడానికి సయ్యమనేటువంటి సాక్ష్యం కాల్పుల ఉదంతాలు. వరుసగా మరొకసారి 10 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటన అమెరికాలో లాస్ ఏంజల్స్ నగరంలో భారీ కాల్పులు ఘటన చోటు చేసుకుంది. లూనార్ నూతన సంవత్సర వేడుకలో పాల్గొన్న వాళ్ళపై దుండగుడు జరిపిన కాల్పులో 10 మంది ప్రాణాలు కోల్పోగా మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆసియా సంతతి వారు, ముఖ్యంగా చైనీయులు అత్యధికంగా నివసించే మాంటెరీ పార్క్లోని గార్వే అవెన్యూలోని ఓ డ్యాన్స్ క్లబ్లో శనివారం రాత్రి 10:22 సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తుపాకీతో క్లబ్లో ఉన్న వాళ్ళపై విచక్షణారహితంగా కాల్పులకు దిగినట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. 10 మంది అక్కడికక్కడే చనిపోయారు. క్షతగాత్రులైన 10 మందిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. కాల్పులకు పాల్పడిన వ్యక్తి ఎవరు, డ్యాన్స్ క్లబ్లోని వారితో దుండగుడికి పరిచయం ఉందా, అతడు వాడిన ఆయుధం వంటి వివరాలను పోలీసులు వెల్లడించలేదు. దుండగుడి ఆచూకీ కోసం గాలింపు చేపట్టిన పోలీసులు కాల్పుల ఘటన వివరాలను ఆలస్యంగా వెల్లడించడానికి కారణాలు తెలియాల్సి ఉంది. అక్కడికి సమీపంలోని ఆల్హాంట్రాలో చోటు చేసుకున్న మరో కాల్పుల ఘటనతో ఏమైనా సంబంధం ఉందా అనే విషయంపై దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు చెప్పారు. 2 రోజుల పాటు జరిగే లోనార్ న్యూ ఇయర్ వేడుకలు లాస్ ఏంజల్స్లో శనివారం మొదలయ్యాయి. ఇక్కడ చిన్న పెద్ద వ్యాపార సంస్థల పేర్లు ఇంగ్లీష్తో పాటు చైనీస్ మాండరిన్ భాషల్లో ఉంటాయి. చైనీస్ వేడుకలు ఇక్కడ జరుపుకుంటుంటారు. చైనీస్ సినిమాలు ఇక్కడ థియేటర్లో ప్రదర్శిస్తుంటారు. ఈ నెలలో అమెరికాలో జరిగిన 5 అతిపెద్ద కాల్పుల ఘటన ఇదని అధికారులు చెప్తున్నారు. కొలరాడో నైట్ క్లబ్లో 2 నెలల క్రితం జరిగిన కాల్పుల్లో 5 చనిపోతే, గత ఏడాది May 22 టెక్సాస్లోని ఒనాల్టే న్యూ స్కూల్లో జరిగిన కాల్పుల ఘటనలో 21 చనిపోయారు. అయినా కూడా వీళ్ళకైతే మాత్రం ఏమీ స్పష్టత ఎవరు ఎందుకు చంపుతున్నారో తెలియదు, ఎందుకు వాళ్ళల్లో అలాంటి ఉన్మాదం వచ్చిందో తెలియదు, ఎందుకు చచ్చిపోతున్నారో పాపం వాళ్ళకి తెలియదు. అదే సమస్య ఇక్కడ.